తెలంగాణ రాష్ట్ర భవన్లో మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. హోంశాఖ మరియు కార్మిక శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి, జాగృతి అధ్యక్షులు కవిత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఇక తెలంగాణలో కార్మిక పక్షానికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు. కార్మికులకు ఏఎస్ఐ, పిఎఫ్, ఉద్యోగ భద్రత లాంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్ర ప్రభుత్వమే ప్రమాద బీమా ఎక్కువ ఇస్తుందన్నారు. లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా బ్రహ్మాండంగా ఇప్పుడే చెప్పారు, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారతదేశంలో నెంబర్ వన్ మనకు వచ్చింది. అందులో లేబర్ డిపార్ట్మెంట్ ఫస్ట్ లో ఉందని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఈ విధంగా లేబర్ డిపార్ట్మెంటు చాలా చురుకుగా పనిచేస్తుంది. గతంలో ప్రమోషన్ లేకుంటే ప్రమోషన్లు కూడా ఇచ్చాం, ఇంకా అవసరమైతే వేకెన్సీస్ కూడా ఫిలప్ చేస్తాం, అందరికీ వాళ్లకు న్యాయం చేస్తాం. ప్రైవేట్ లారీ ఓనర్స్కు, లారీ డ్రైవర్స్కు, ఆటో డ్రైవర్స్కు, మరి హోంగార్డ్స్కు, మరి ప్రస్తు విలేకరులకు దాదాపు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేసి ఎవరైనా ప్రమాదవశాత్తున మారిపోతే ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఒక్క నయా పైస వాళ్ళ దగ్గర తీసుకోకుండా 5 లక్షలు వాళ్ళకి నష్టపరిహారం వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.